Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు I've seen there was an ONGC కి సంబంధించి గ్యాస్ లీకేజ్ 22 మంది కాలిపోయినారు అసలు గ్యాస్ లీక్ కావడము గ్రామాలలో నుంచి ఆ పైపుల్లో నుంచి గ్రామాల కింద నుంచి వెళ్తా ఉన్న పైపు లో నుంచి గ్యాస్ లీక్ కావడం 22 మంది కాలి చనిపోవడం ఆ రోజుల్లో కాంపెన్సేషన్ ఎంత ఇచ్చినారు అని అంటే ఓఎన్జీసీ సంస్థ 20 లక్షలు ఇచ్చింది చనిపోయిన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 3 లక్షలు ఇచ్చినట్లుంది రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చింది మొత్తం కలిపి 25 లక్షలు ఇచ్చినారు చనిపోయిన కుటుంబాలకు అరో నేను అన్న అసలు ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా మళ్ళీ పునరావృతం కాకుండా జరగాలి చూడాలి జరగాలి అని అంటే మనం వేసే పెనాల్టీ ఏ స్థాయిలో ఉండాలి అని అంటే అటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఆ పెనాల్టీ ఎంత సివియర్ గా ఉంటాయి అన్న సంగతి ఆ కంపెనీ యాజమాన్యాలకు మనసులో ఉంటే అటువంటి జరగకుండా చూసుకునే దాని కోసం వాళ్ళు జాగృతలు తీసుకునే కార్యక్రమం ఎక్కువగా తీసుకుంటారు అటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ రోజు నేను అడిగినా ఆ రోజు నేను అన్నా ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా విదేశాల్లో జరిగితే ఏదైనా వెస్టర్న్ వరల్డ్ లో జరిగితే వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్ ఏ లెవెల్లో ఉంటుంది అని అంటే షాక్ కొట్టే మాదిరిగా ఉంటుంది మరి మన రాష్ట్రంలో మనం ఇచ్చే కాంపెన్సేషన్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి పాలకులు ఆలోచన చేయాలి అని చెప్పి ఆ రోజు నేను 1 కోటి రూపాయలు డిమాండ్ చేశాను 2014లో ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ ఓఎన్జీసీ ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో మే 7వ తారీఖున జరిగినప్పుడు నిజంగా నాకు మళ్ళా అదే గుర్తుకొచ్చింది ఆ రోజు జరిగిన సన్నివేశమే ఆ రోజు జరిగిన విషయాలే నా మనసుకు నిజంగా మళ్ళా కదిలాయి ఈ ఇన్సిడెంట్లో మనం స్పందించినంత అంత స్పీడ్గా బహుశా ఎక్కడా కూడా జరగదేమో